నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పండుగ వాతావరణంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు పాలాభిషేకాలు నిర్వహించిన కూటమి శ్రేణిలో లబ్ధిదారులు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని పలువురు వైద్యులకు ఘన సత్కారం. నిజమైన సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలి రూరల్ గ్రామాలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొలకలూరు, నందివెలుగు, బురిపాలెం గ్రామాల్లో, కొలిపర మండలం మరియు పట్టణ వార్డుల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ, ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే 3,000 నుండి 4,000కు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఇది పెద్దల పట్ల, పేదల పట్ల ఆయనకు ఉన్న గౌరవమని కొనియాడారు. ఉమ్మడి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఎందుకంటే నీకు ప్రతి నెల కూడా 4,000 వస్తాయి అండి. ఈ నెల నుంచి గత 3 నెలలకు కూడా వాళ్ళు 3,000 ఇస్తే 1,000, 1,000, 1,000 ఆ 3 నెలలకు కూడా మనం ఎప్పుడైతే మేనిఫెస్టో ప్రకటించామో ప్రకటించిన తారీఖు నుంచి నీకు 4,000 ఇస్తామని చెప్పాం. అందుకనే వాళ్ళు 3,000 ఇస్తే ఆ 1,000, 1,000 3 నెలలకు 3,000 ప్లస్ ఈ నెల 4,000, 7,000. ఈ 7,000లో కూడా చంద్రబాబు నాయుడు గారు 2,875 రూపాయలు ఆయన గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ నీకు ఇస్తుంది. ప్రకటించిన తర్వాత ఇది మన ఎన్నికల ముందే చెప్పాము, ఈ రోజు నుంచి కూడా మీకు వస్తాయండి. ఆ 3 నెలలు మే, ఏప్రిల్, మార్చి, మార్చి, ఏప్రిల్, మే కూడా మీకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క నెలకు 1,000 మొత్తం 7,000 రూపాయలు. ఓకేనా అన్న? ₹4,000 ఇస్తున్నాడు. 4,000 రామాలయంలో చంద్రబాబు నాయుడు గారు పంపించాడు 7,000. 2014-19 మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే, 2,000 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత. 3,000 రూపాయలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019కి ముందు గెలిచిన తర్వాత మాట మార్చి దశల వారీగా అని చెప్పి మిగతా 1,000 రూపాయలు ఇవ్వడానికి
మామూలుగా భిక్షం వేసినట్టుగా ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందర మాత్రం 3000 చేసినటువంటి ఘనత, అలాంటి మాట తప్పను మడం తెప్పననే నినాదంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పేదవాడి కోసం అనేది మీకు చెప్పాలనేది నా ధ్యేయం. కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఆ రోజున మహిళల గురించి, లేకపోతే పెన్షన్ల గురించి, లేకపోతే యువకుల గురించి, మహిళా సాధికారత గురించి, జలశక్తి గురించి ఈ రకంగా ఎన్నో చెప్పినటువంటి మేము మేనిఫెస్టోని ఒకటి పొందుపరిచి ఆ రోజున రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన సందర్భం దగ్గర నుంచి ఆ తర్వాత ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం, మార్చి నుంచే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పి. మార్చి, ఏప్రిల్, మే, ఇవాళ జూన్, ఈ 4 నెలలు కలిపి అప్పుడు కుదవ 3000 ఉంటే 3 నెలలకి 1000 చొప్పున దాన్ని 7000 చేసిన కర్త. అంతేకాదు అంగవైకల్యంగా ఉన్నటువంటి 3000 రూపాయలు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వం ఇవాళ 6000 రూపాయలు ఇస్తుంది. 6000 నుంచి వివిధ రూపాల్లో 15000 దాకా ఇస్తున్నటువంటి ఘనత. ఇందులో కుష్ఠరోగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రకరకాలుగా మంచం మీద నుంచి లెగవలేని పరిస్థితిలో ఉంటే, కదలలేని పరిస్థితి ఉంటే 15000 రూపాయలు పొందే పరిస్థితిని ఏర్పరచాం. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా, ఏ వ్యక్తి అయినా సరే నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితిలో వాడికి 15000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉందని చెప్పి మనం చేస్తాం. ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ ఈ రకమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి, ఎందుకంటే అదనపు భారం నెలకి 890 కోట్ల రూపాయలు పడతా ఉంది. ఈ 3 నెలల కాలంలోనే దీనికి భర్తీ చేయడానికి 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేదవాడి పట్ల ఉన్నటువంటి ఆలోచన, వారిని ఏ రకంగా వారికి న్యాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజున ఏ మాటలు అయితే వారు ఇచ్చారో ఆ రోజున ఎన్నికల ముందర, వీళ్ళిద్దరూ కూటమి అభ్యర్థులుగా ఎవరైతే గెలిచారో ప్రతి చోట కూడా ఈ కూటమి నాయకత్వంలో ఈ కార్యక్రమాలని మొట్టమొదటి విడతగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి గతంలో ఏ రకంగా చేశారో ఇవాళ మాయ మాటలు మేము చెప్పడానికి ప్రయత్నించట్లా, మీరు మాతోనే ఉంటేనే మీకు ఇస్తామని చెప్పి చెప్పట్లా, మీరు ఎవరితో ఉంటారు, ఎవరితో ఉండరు అనేది విచక్షణ అనేది మీకే వదిలేస్తూ మీకు న్యాయం చేయాలి, ముందు మిమ్మల్ని ఆదుకోవాలి, మీ ఆవేదనని అర్థం చేసుకుని ఈరోజు ఇచ్చే పెన్షన్ అని చెప్పి మీకు భావిస్తూ ఈ రోజున మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా ఐతానగర్ పెరంటాళమాగుడి ప్రక్కన ఉన్న జనౌషధి కేంద్రంలో PMBJ ఆధ్వర్యంలో తెనాలిలోని ప్రముఖ డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నందిపాటి శివరాం ప్రసాద్, డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి మల్లపురాజు, సింగంరాజు, ఆవుల చక్రవర్తి, గుమ్మడి సాంబశివరావు, నన్నపనేని ప్రతాప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జన ఔషధి రాష్ట్ర నోడల్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్లు ప్రాణదాతలు అని, ఈరోజు ప్రజలందరూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకుని జీవించగలుగుతున్నారంటే దానికి డాక్టర్ల సేవలే కారణమని, 24 గంటలు సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లని ఈ సందర్భంగా సత్కరించడం మంచి కార్యక్రమమని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలు మందులు కొనుక్కోలేక ఆర్థికంగా చితికిపోతున్నారని, వారందరికీ నాణ్యమైన మందులు తక్కువ ధరకు లభించే విధంగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అంచెలక్ష్మి తులసిని అభినందించారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, పాటిబండ్ల రామకృష్ణ, కట్టారి వాసుదేవ నాయుడు, అనంతాచారి సంపత్రాయుడు, మైలా హరికృష్ణ, బీట్రా కనకదుర్గ, గాన కళావతి ప్రశాంతి మరియు ఐతానగర్లోని ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ షాప్ మనకి అందుబాటులోకి ఐతానగర్లోకి వచ్చింది కాబట్టి ఇటువంటి సభ ఏర్పాటు చేయడం కానీ, ఇంతమంది వైద్యులు పిలవడం కానీ, లేక ఈ వైద్యాల గురించి ఏ ఉపయోగం ఉంటుందో చెప్పడానికి కానీ, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన పాటిబళ్ళ మన శివరామకృష్ణ, పాటిబళ్ళ రామకృష్ణ
రాజకీయ నాయకుడే కాకుండా అందులో ప్రముఖ దేశాన్ని పరిపాలించే రాజకీయ పార్టీ ఆయన ఆయన. ఇప్పుడు మనకి రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళతో సత్సంబంధాలు కూడా ఎక్కువైనాయి. అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ సంఘసేవ కోసం రావడం అనేది అభినందించదగ్గ విషయం. గట్టి ఈ విధంగా నిజంగా ఇది నిన్న పొద్దున మొన్న పొద్దున చెప్పాడు చేస్తున్నానని. కాసేపట్లో ఇంత చక్కగా ఈ వర్షం రాబోతుంది, మరి కాసేపట్లో ఏర్పాటు చేయడం, పాపం మా శంకరరావు గారు ఇంటికి వచ్చి మరీ కూడా వాళ్ళ మామగారు విని ఎట్టి పరిస్థితిలో రావాలని చెప్పడం, మామగారి కన్నా ముందు తను చెప్పడం, ఇదంతా కూడా నేను రావడానికి కారణమైంది. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను చదువుకోకపోయినా కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం అంత డాక్టర్లే చాలామంది. ఏది ఏమైనా డాక్టర్లు అంటే మామూలు విషయం కాదు, అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, అందరికీ ఉపయోగపడేటువంటిది, ప్రాణాలను రక్షించేటువంటిది, ఛేదరించుకోకుండా అపరాత్రి ఈ రాత్రి అని లేకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా, ఎండాకాలం వర్షాకాలం అని తేడా లేకుండా, మరి ఎవరో హాస్పిటల్కి వచ్చినా అది సొంత హాస్పిటల్ అయినా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అక్కడ వైద్యం చేసేటువంటి డాక్టర్లు నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానమని నేను భావిస్తానండి. మీ అందరికీ నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యులందరినీ కూడా ఇక్కడ హైతానగర్ పేరంటాలమ్మ బావిపత్రం ఉన్న జనౌషధి కేంద్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరినీ కూడా సత్కరించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏదైతే ఈ జనౌషధి కేంద్రం ఉందో ఇది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసిన ఇది. ఇన్ని హైతానగర్లో ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే ఈ చిన్న చిన్న రోగాలకు కూడా మందులు బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ కుటుంబాలను ఉద్దేశించి కార్యక్రమం ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టారో దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆర్థికంగా నష్టపోకుండా చాలా తక్కువ రేటుకి మార్కెట్లో మీకు దొరికే మందులు ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరికి మీ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్స్ డే సందర్భంగా వీరు ఇక్కడ మమ్మల్ని ఆనర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వైద్య వృత్తిలో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అండ్ దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. ఒక మా తోటి మానవుడి పెయిన్ని బాధని తీసివేసే వృత్తిలో ఉన్నామంటే అది చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఈరోజు ఈ జనౌషధి కేంద్రం అంటే ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ సేమ్ క్వాలిటీతో మనకి ఫార్మసూటికల్స్ నుంచి ఎలా బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటాయో అలానే సేమ్ క్వాలిటీతో సేమ్ ఎఫికసీతో తక్కువ ప్రైస్తో అంటే ఉన్న బయట దొరికే లభించే ప్రైజెస్ కంటే తక్కువ ప్రైజెస్తో పేదవారికి అందుబాటులో ఉండే విధంగా మన పిఎం గారు వీటిని లాంచ్ చేయడం జరిగింది. లో సోషో ఎకనామిక్ గ్రూప్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ కోవిడ్ టైంలో మన ప్రభుత్వ వైద్యశాలలో ఎంతోమంది ప్రాణాలు కాపాడాము. అది తోటి వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ, శానిటేషన్ ఆల్ క్యాడర్స్ ఆఫ్ స్టాఫ్తోనే సాధ్యమైంది అది. అండ్ పై అధికారుల అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ డైరెక్షన్స్తో మమ్మల్ని ముందుకు నడిపించారు, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ కనకధర నాగభూషణం పర్యవేక్షణలో 4,000 రూపాయలు మరియు కుదువ ఉన్న 1,000 రూపాయలను 3 నెలలకు గాను కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నుంచి 3,000గా ఉన్న పెన్షన్ను 4,000 చేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నేడు 4,000 పెన్షన్తో పాటు ఏప్రిల్తో కూడిన 3 పెండింగ్ పెన్షన్ ఒకేసారి లబ్ధిదారులకు అందజేశామని, గతంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటి వద్దకే పెన్షన్ రావడం సాధ్యం కాదని చేసిన దుష్ప్రచారాల్ని లబ్ధిదారులు తిప్పికొడుతూ ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేలా చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు మాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ 2,200 ఇచ్చారండి. 200 కానించి 2,000 ఒక్కసారి పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెంచినాక వెళ్ళిపోయారు. ఇంకా జగన్ ఇచ్చింది మాకు 2,200. ఇప్పుడు మాకు 7,000 ఇచ్చారు. మాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. బాబు గారు మాకు 7,000 ఇచ్చారు. మా 10 నెలల 4,000 అని మాకు చెప్పారు. మళ్ళీ మాకు ఆనందంగా ఉంది, మేమంతా సంతోషపడుతున్నామండి. 10 సంవత్సరం ఆయనే 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు ఆయనే రావాలండి. చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద కొడుకుగా నిలుస్తా అన్నాడు. జగన్ పరిపాలన నుంచి ఇచ్చిన బాట ప్రకారం
మేము కట్టుబడి ఉంటాం. 4,000 రూపాయలు పింఛను కాడి నుంచి మాకు 7,000 రూపాయలు 3 నెలలే కలిపి ఇస్తున్నారు ఆయన, దాని గురించి మేము కట్టుబడి ఉంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి తాతకు కానీ అవ్వకు కానీ 7,000 రూపాయలు ఇవ్వటం అనేది నిజంగా చంద్రబాబు నాయుడుకి గారిని జీవితాంతం కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాటకి కట్టుబడిన వ్యక్తి, మడం తిప్పను అంటే ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి మాటలతో అధికారంలోకి వచ్చి 3,000 అని చెప్పాడు. ఆ రోజు కాదు కాదు నేను 250 రూపాయలు పెంచని చెప్పేసి దొంగ మాటలతో ఏదైతే అధికారంలోకి వచ్చారో ప్రజలు చీకొట్టి వాళ్ళకి ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా, ఇవాళ ఫెన్షన్ తీసుకునే వాళ్ళే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే పనిచేసే నాయకుడికి మద్దతుగా ఉండాలి. ఇవాళ అంగలకూతురు గ్రామంలో ఒక మంచి పండగ వాతావరణంలో ఈ ఫెన్షన్ కార్యక్రమం జరగడం. బాబు గారు గత 3 నెలల క్రితమే పింఛను, ఇప్పుడు ఏదైతే ఈ 3 నెలల నుంచి ఇవ్వలేదో ఆ పింఛన్లో ప్రతి నెలా కల్పిస్తాను, గెలిచిన వెంటనే 4,000 చేస్తాను మాట ఇవ్వటం, మరి వాళ్ళు ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వటం, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలోకి వెళ్ళి ఏ పింఛన్ ఇస్తున్నా కూడా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ మరలా బాబు గారే ఉండాలి, ఎప్పుడు జీవితాంతం బాబు గారు ఉండాలి, మేము ఈ జీవితంలో మర్చిపోలేము అని అందరూ అంటున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి గల్లాపెట్టి ఖాళీ చేసి నిధులు లేకుండా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నుంచి వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ పింఛన్లు మరొక అదనంగా 591 కోట్లు మరి ప్రతి నెల అడిషనల్గా ఖర్చు అవుతుంది. అయినా కూడా మా ఇచ్చిన మాట ప్రకారం బాబు గారు ఈరోజు మరి 3,000, 4,000, 7,000 కలిపి పెంచనీయటం ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.